నంద్యాల జిల్లా ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ అధికార మరియు సహకార కార్మిక కమిషనర్ బషీర్ మునీషా బేగం అధ్యక్షతన స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి సంజీవ నగర్ గేట్ వరకు విద్యార్థులు విద్యాశాఖ అధికారులు ర్యాలీ ప్రారంభించడం జరిగింది. కమిషనర్ బషీర్ మునీషా బేగం మాట్లాడుతూ వివిధ సంస్థల యాజమాని వారు 18 సంవత్సరాలలోపు పిల్లలను పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని మరియు చట్ట ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడినని హెచ్చరించారు. మరియు ఈ నెల చివరి వరకు జిల్లా వ్యాప్తంగా బాల కార్మికులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, ఎవరైనా కానీ పిల్లలతో పనిచేస్తూ పట్టుబడితే వారికి 50,000 వరకు జరిమానా విధించడం జరుగుతుందని, యాజమాన్యం వారు బాల కార్మికులతో పని చేయించొద్దని తెలిపారు. నంద్యాల పట్టణ ప్రజలకు జిల్లా కార్మిక శాఖ నుండి, అలాగే డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ దగ్గర నుండి మీకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేయడం ఏంటంటే, మనకు బాల కార్మికులని కానీ, తర్వాత కౌమార దశలో అంటే 18 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లల్ని కానీ పనిలో పెట్టుకోవటం అనేటువంటిది చట్టరీత్యా నేరము. పిల్లలందరూ కూడా ఖచ్చితంగా బళ్ళలోనే ఉండాలి, అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్లకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్, వాళ్లకు కావాల్సినటువంటి కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ సరైన సమయంలోనే దొరకాలి. సో వాళ్ళ ఎడ్యుకేషన్ కరెక్ట్ గా ఉండాలి కాబట్టి పిల్లల్ని ఎవరిని కూడా పనిలో పెట్టుకోకుండా మనము, అంటే ఒక సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఓన్లీ ఒక డిపార్ట్మెంట్స్ అనే కాకుండా సొసైటీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ బాల కార్మికులు అనేటువంటి వాళ్ళు ఎక్కడా లేకుండా వాళ్ళని పనిలో పెట్టుకోవడం అనేటువంటిది చట్టరీత్యా నేరం కాబట్టి వాళ్ళని ఎవ్వరూ కూడా పనిలో పెట్టుకోవడానికి ప్రోత్సహించకుండా మనమందరం కూడా సహకరించాలి. సో ఆ దానికి నిదర్శనంగానే మనము ప్రతి సంవత్సరం కూడా జూన్12వ తేదీన ఈ చైల్డ్ లేబర్ అబాలిషన్ డేగా గుర్తిస్తాము. సో ఆ చైల్డ్ లేబర్ అబాలిషన్ డేకి అనుగుణంగానే ఇవాళ మనం ర్యాలీ చేయడం జరుగుతుంది. సో ర్యాలీ చేయడమే కాదు, ఈ నెల అంతా కూడా జూన్1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా మనము చైల్డ్ లేబర్ స్పెషల్ డ్రైవ్ అనేటువంటిది డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్స్ చేయడం జరుగుతూ ఉంది. జిల్లాలో అన్ని చోట్ల కూడా జరుగుతుంది, మండల్లో కూడా, విలేజెస్ లో కూడా, హెడ్ క్వార్టర్స్ అన్ని చోట్ల కూడా స్పెషల్ డ్రైవ్ జరుగుతూ ఉంది. సో ఈ స్పెషల్ డ్రైవ్ లో ఎక్కడైనా సరే బాలల్ని, అంటే పిల్లల్ని పనిలో పెట్టుకున్నట్టు కనిపిస్తే ఆ యజమానుల మీద ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ప్రతి ఒక్క యాజమాన్యం వారు గుర్తించుకోవాలి. మనం ప్రతి సంవత్సరం చేస్తాము, అదే విధంగా ప్రతి వెనస్డే కూడా చేస్తాము, కానీ ఇంకా మనకు బాల కార్మికులు, తర్వాత 18 సంవత్సరాల లోపల పిల్లలు కనిపిస్తూనే ఉన్నారు. దయచేసి యజమానులు ఎవ్వరూ కూడా ప్రోత్సహించకండి. సో ముఖ్యంగా బాల కార్మికులు మనకు ఈ మెకానిక్ షాపులలో కనిపిస్తూ ఉంటారు, హోటల్స్ లో కానీ, అలాగే ఇండ్లలో పనిచేసేవారు. మీరు ఇండ్లలో పని చేయడానికి దాదాపు చదువుకున్న వాళ్ళే పెట్టుకుంటూ ఉంటారు. సో మన నంద్యాలలో అయితే అలాంటి వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పెట్టుకున్నా వాళ్లకు మీరు ఎడ్యుకేట్ చేయండి, అదే విధంగా మా దృష్టికి తీసుకోరండి. అలాగే మెకానిక్ షాపులలో ఎక్కడా కూడా బాల కార్మికులు లేకుండా చేయాలి. సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే సొసైటీలో ఒక వ్యక్తిగా, అది కూడా మన వంతు బాధ్యతగా మనం దాన్ని గుర్తించాలి. ఎవరు కూడా బాల కార్మికుల్ని ప్రోత్సహించకుండా, అంటే డిపార్ట్మెంట్లే చేయాలి అనేది కాకుండా, ప్రతి ఒక్క మనిషి కూడా మనము ఈ బాల కార్మికుల్ని పూర్తిగా నిరోధించడానికి మనము ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ రోజు బాల పిల్లలే రేపటి పౌరులు, అంటే మన భవిష్యత్తు అంతా కూడా వాళ్ళ చేతుల మీదుగానే ఉంటుంది. సో అలాంటి భవిష్యత్తుని మనము పనిలో వాళ్ళని పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా నాశనం చేసుకోవడానికి మనం ఎప్పుడు కూడా కారణం కాకూడదు. మేడం గారు,
మేడం మేడం